సచ్చిదానందేశ్వరాయ నమో నమః. ఇప్పుడు ఒక వేమన పద్యం తెలుసుకుందాము. ఆపదైన వేళ నరసి బంధుల జోడు భయము వేళ చూడు బంటుతనము పేద వేళ చూడు పెండ్లాము గుణమును విశ్వదాభిరామ వినురవేమ. ముగ్గురి గుణాలను మూడు సందర్భాలలో గమనించి నిజం తెలుసుకొనవచ్చు అని ఈ పద్యం చెప్తుంది. బంధువుల నిజమైన గుణం ఏమిటో, ఆపదలు కష్టాలు సంకటాలు వచ్చినప్పుడు బయటపడుతుంది. ఆపదల్లో వారు ఆదుకుంటారా, అండగా నిలుస్తారా, తోడ్పడతారా అనేది తెలుస్తుంది. అప్పుడే వారిని నిజమైన బంధువులుగా మనం భావించవచ్చు. కేవలము వరుసలు చెప్పుకుంటే, ఆత్మీయంగా పిలుచుకుంటే ఆ బంధుత్వాలు సరైనవి కావు. ఆపద వచ్చినప్పుడే తోడు నీడగా అండదండగా నిలబడేవాడే నిజమైన బంధువు. కనుక ఆ సందర్భం రానంత వరకు అందరూ దగ్గరివారుగా, అయినవారుగా, మంచివారుగా, తనవారుగా కనిపిస్తారు. ఆ సందర్భం వచ్చినప్పుడే కొసరు నకిలి ఎగిరిపోతుంది, అసలైన వారే నిలబడతారు. అప్పుడే వారి నిజస్వరూపం బయటపడుతుంది. భయము కలిగినప్పుడు, భయానకమైన పరిస్థితి ఏర్పడినప్పుడు, సర్పము వచ్చినప్పుడు, దొంగ చెరబడినప్పుడు, లేదా ఎవరైనా దాడి చేసినప్పుడు, అప్పుడే సేవకుని అసలైన గుణం తెలుస్తుంది. సేవకుడు లేదా బాడీగార్డు, అంగరక్షకుడు ఎవరైనా కావచ్చు, ఆ సమయంలో అతడు సహాయపడతాడా, లేదా తప్పించుకొని తన ప్రాణరక్షణ కోసం పారిపోతాడా అనేది అప్పుడే తెలుస్తుంది. యజమాని భయంకరమైన పరిస్థితుల్లో చిక్కుకుంటే తను ఏ రకంగా నిలబడతాడు, సహాయపడతాడు, ఎదిరిస్తాడు, అతడిని ఆ భయంకర పరిస్థితి నుంచి ఎలా తప్పిస్తాడు అనేది ఆ సేవకుని నిజమైన సేవకు పరీక్ష. అలా కాకుండా ఆ భయంకర పరిస్థితి ఏర్పడగానే తప్పించుకొని గోడ దూకి పారిపోయేవాడు నిజమైన సేవకుడు కాడు. కనుక ఆ సేవకుడి, అంగరక్షకుడి నిజతత్వము ఆ సందర్భంలోనే మనకు తెలుస్తుంది. లేనప్పుడు అతడు చేసే చేష్టలు, మర్యాదలు వీటితో తెలుసుకొనడము కష్టము. పేద వేళ చూడు పెండ్లాము గుణమును. పేదరికం వచ్చినప్పుడు భార్య నిజస్వరూపం బయటపడుతుంది. డబ్బు దస్కం, మంది మార్బలం, ఆస్తులు పాస్తులు ఉంటే భార్య ఎంతో గౌరవించి శ్రీవారు మావారు అని మర్యాదలు చేస్తుంది, పాదపూజ చేస్తుంది, హారతులు ఇస్తుంది, అడిగిన వంటకాలన్నీ రుచికరంగా వండి పెడుతుంది. కానీ వ్యాపారంలోనో వ్యవసాయంలోనో ఏదో రకంగా నష్టం కలిగి, అనుకోని అవాంతరం ఎదురై దరిద్రం పట్టుకుంటే ఏ భార్య ఎంతవరకు ఓర్చుకుంటుందో అప్పుడు బయటపడుతుంది. ఆ దరిద్ర సమయంలో భర్తకు అండదండగా నిలబడుతుందా, అతడిని ఓదారుస్తుందా, అతడి పేదరికానికి ఏ రకంగా కూడా కృంగిపోకుండా ఎదుర్కొనేందుకు సహాయం చేస్తుందా, ఇవన్నీ కూడా ఆ పేదరికం వచ్చినప్పుడే తెలుస్తాయి. కనుక భార్య భర్తను
కేవలము సంపాదన చూసి, ఆస్తిపాస్తులు చూసి, ఆడంబరాలు చూసి గౌరవిస్తే సరిపోదు. ఈనాడు అటువంటి భార్యలు లెక్కకు మిక్కిలిగా కనిపిస్తున్నారు. భర్త ఏం చేసినా పర్వాలేదు, దొంగతనం చేసినా, లంచగొండిగా మారినా, అడ్డదిడ్డంగా సంపాదించినా పర్వాలేదు, తన కోరికలు తీర్చాలి, తనను పువ్వుల్లో పెట్టుకొని చూసుకొనాలి, ఆస్తి అంతస్తుల్లో తనను ముంచివేయాలి, ఇలా కోరుకునే భార్యలు చాలామంది కనిపిస్తారు. నీతిగా ఉండండి, మనం దరిద్రంలో ఉన్నా నష్టం లేదు, కానీ మోసం చేయకూడదు, అన్యాయం చేయకూడదు, అవినీతి పనులు చేయకూడదు అని భర్తకు గట్టిగా బోధ చేసే భార్యలు చాలా తక్కువగా కనిపిస్తున్నారు. తన అందం కోసం, అలంకరణం కోసం, ఆడంబరం కోసం, అట్టహాసం కోసం భర్తను పీడించి పీడించి అతనితో ఎన్నో పాపకార్యాలు చేయించే భార్యలు పెరిగిపోయారు. దానికి పుట్టింటి వారి వత్తాసు కూడా దొరుకుతోంది. కనుక భార్య నిజమైన గుణము దరిద్రంలోనే బయటపడుతుంది. మరి కాబట్టి మనము ఆయా సందర్భాలు రాకుండా ఆయా వ్యక్తులను సక్రమంగా గుర్తించలేము. సందర్భం వచ్చినప్పుడే నిజమైన తత్వము బయటపడుతుంది. కొత్తలో బట్ట మెరిసిపోతుంది, తళుకు లీనుతుంది, ఆ బట్టను ఉతికిన కొద్దీ అసలు రంగు బయటపడుతుంది. అలాగే మనుషులు కూడా మనము పరిశీలించిన కొద్దీ, పరీక్షించిన కొద్దీ నిజతత్వాలు బోధపడతాయి. పై పై మెరుగులకు ఎవరు మోసపోకూడదు. దేవయానం వీక్షకులందరికీ విజ్ఞప్తి, వేద ప్రచారం కోసం, ధర్మరక్షణ కోసం, మానవులందరి ఐకమత్యం కోసం మొదలైన ఈ దేవయానాన్ని మీరే ముందుకు తీసుకొని పోవాలి. ప్రతి ఒక్కరూ తప్పకుండా దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి, అలాగే వీలైన ఆర్థిక సహాయం కూడా అందించండి. నిరంతరాయంగా దేవయానం ముందుకు సాగేందుకు మీరంతా తోడ్పడండి. ఓం శాంతి శాంతి శాంతి.